పులస చేప. ఈ పులస చేప గురించి చెప్పుకోవాలంటే వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. పుస్తలు అమ్మైనా పులస తినాలి అనే నానుడి. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దాన్ని విలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. దీనిని వాళ్ళు హిల్సా అని కూడా పిలుస్తారు. ఈ పులస చేపల పులుసు ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జనం రాజధానిలో ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేపల పులుసు పట్టుకుని వెళ్ళేవారట, వారిని ప్రసన్నం చేసుకోవడానికి. అంత ప్రసిద్ధి. ఇక ఈ పులసల గురించిన చరిత్ర ఇంత అద్భుతం. కానీ ఈ పులస చేపల వ్యాపారంలో జరిగే మోసం మాత్రం చాలా దారుణం. అదేంటో మా విఎస్బి ప్రేక్షకుల కోసం. అసలు ఈ పులస గురించి ఒక్కసారి ఆలోచిస్తే, ఈ ఫోటోలో చూస్తున్నది పులస, ఒరిజినల్ పులస. ఇది గోదావరి నది సముద్రంలో కలుస్తున్న సమయంలో ఎదురెదుతూ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి గోదావరిలోకి వస్తుంది. అప్పుడే దీన్ని పులస అంటారు. ఇది పదుల సంఖ్యలో మాత్రమే దొరుకుతాయి. అయితే మన వ్యాపారస్తులు ఎక్కడికక్కడే బాక్సులు నిండా పెట్టేసి పులసలు పులసలను అమ్ముతూ ఉంటారు. కానీ అవి పులసలు కాదు, విలసలు. ఈ విలసలు సముద్రంలో ఉన్నంతసేపు విలస అంటారు. గోదావరి నదిలోకి వస్తే పులస అంటారు. ఈ సముద్రంలో దొరికిన విలసలనే పులసలుగా చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఒరిజినల్ పులస అయితే గనక తక్కువలో తక్కువ 20,000 రూపాయలకు తక్కువ ఏ పులస మనకు దొరకదు. 20,000 నుండి 50,000, 1,00,000 రూపాయలు ఇలా చాలా ధర పలికే పరిస్థితి ఈ పులసకు ఉంటుంది. అదే విలస అయితే 5,000కి, 3,000కి, 2,000కి, 10,000కి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సముద్రంలో దొరికిన విలసకి 500 నుండి 1,000 రూపాయల వరకు వెచ్చిస్తూ ఉంటారు అని ఒక సమాచారం. ఇది కాకుండా ఇంకా దారుణమైంది కాటుకుమేను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కాటుకుమేను అనేది చాలా తక్కువ రకం చేప. ఈ చేపని పులస అనుకుని తీసుకెళ్లిన వాళ్ళు 90% మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మోసపోయేది ఇక్కడే. పులసని బేరం ఆడతారు, 100కిస్తావా, 200కిస్తావా, 500కిస్తావా అని. అలా బేరం ఆడినప్పుడు 1,000 నుంచి 10,000 రూపాయల లోపు విలస లేదా కాటుకుమేను. అది ఏదా అనేది చూసుకుని అంటే నిర్ధారించుకుని మీరు కొనవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పులసల పేరుతో భారీగానే మోసం జరుగుతుందని పలువురు వాపోతున్నారు. కొంతవరకు విలస అంటే తెలుస్తుంది, కానీ ఈ కాటుకుమేను అంటే ఎవరికీ తెలీదు. కానీ ఇది చేపల వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి మాత్రమే తెలిసిన భాష. మిగిలిన వాళ్ళందరూ కూడా పోలికలో అన్నింటిలోనూ ఈ కాటుకుమేను విలస ఒకే విధంగా సుమారుగా ఉంటాయి. కానీ రుచి మాత్రమే పులస రుచి పులసే ఉంటుంది. ఈ కాటుకుమేను కావచ్చు లేదా విలస కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పులస చేపల రుచి కానీ ఆ స్థాయి కానీ ఈ రెండిటికీ ఉండదు. ఏదేమైనప్పటికీ కొనుగోలు చేయాలనుకున్న వారు ఏది పులస, ఏది విలస, ఏది కాటుకుమేను అని నిర్ధారించుకుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.